ఈరోజు ఫిబ్రవరి 28 సందర్భంగా జాతీయ సైన్స్ డే దినోత్సవాన్ని ఎయిడ్స్ మరియు పొల్యూషన్ ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న ఈ రెండు సమస్యల మీద ప్రజల్లో ఇంకా అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ ప్రోగ్రామ్ని మేము ప్లాన్ చేయడం జరిగింది. ఇది అందరికీ అవగాహన కల్పించే విధంగా ఉపయోగపడుతుందనేది మా ఉద్దేశం. అంటే ఈరోజు రీసెంట్గా ఎయిడ్స్ ఇంకో కొత్త వైరస్ వచ్చిందని కూడా కనుక్కున్నారు కొంతమంది పేషెంట్స్లో. అది త్వరగా మనుషుల్ని నాశనం చేస్తుందని చెప్పి 2-3 సంవత్సరాలనే ఎయిడ్స్ వచ్చిన వ్యాధిగ్రస్తులు చనిపోతాడని చెప్పి చెప్తున్నారు. సో ఇలాంటి తరుణంలో మనకి ఇంకా అవేర్నెస్ అవగాహన చాలా అవసరం. అలాగే కాలుష్యం మండుతున్న భూగోళం, మనం ఇప్పటికే చాలా టెంపరేచర్ని ఎక్స్పీరియన్స్ అవుతాం. అంటే రోజు ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి, కాలుష్యం కానివ్వండి, వీటి మీద ఈ ర్యాలీని వాళ్ళని నిర్వహించి విద్యార్థుల్లో, ప్రజల్లో, అలాగే అందరిలో చైతన్యం తీసుకురావటం, చైతన్యవంతులుగా చేయడానికి కానివ్వండి, అవగాహన తీసుకురావడానికి కానీ ఈరోజు ఇలా ప్లాన్ చేయడం జరిగింది. సో దీనికి ముఖ్య అతిథిగా ర్యాలీని ప్రారంభించడానికి శ్రీ MRO గారిని, దేశరత్నం గారిని కోరుతూ ర్యాలీని ప్రారంభించడం కోరుతూ అంశం కానీ ఏదైనా టెక్నాలజీ కానీ పెద్ద ఇది స్టూడెంట్స్ ద్వారానే, దేనికైనా ముందు స్టూడెంట్స్ తీసుకుని వాళ్ళ ద్వారా మనం స్ప్రెడ్ చేస్తాం. ఆ విధంగా టాలెంటెడ్ స్కూల్ విద్యార్థులు ఈ యొక్క సైన్స్ డే రోజున కాలుష్యం గురించి విషయమై, ఎయిడ్స్ విషయమై ర్యాలీ చేయటం చాలా సంతోషం. వాళ్ళని, వాళ్ళ యొక్క ప్రిన్సిపాల్, మన టీచర్స్ని, విద్యార్థులు నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఎయిడ్స్ అనేది ఇప్పుడు చాలా స్ప్రెడ్ అయిపోతుంది. స్ప్రెడ్ అయ్యి
అనేకమైన కుటుంబాల వాళ్ళని ఇది నాశనం చేస్తుంది. చిన్నపిల్లలు తల్లిదండ్రులు చనిపోవటం, చిన్నపిల్లలు అనాథలైపోవటం ఈ రోజున మరి ఎక్కువగా జరుగుతుంది. ఎయిడ్స్ విషయమై మనం అందరం కూడా కృషి చేస్తేనే కానీ ఇది అంతం కాదు. ఆ అంశంగానే పిల్లలు ఈ ర్యాలీ నిర్వహించి ప్రజల్లో అందరిలో చైతన్యం తీసుకురావటం కానీ కండక్ట్ చేస్తున్నారు. అట్లానే వాతావరణంలో కూడా పొల్యూషన్ ఎక్కువైపోతుంది, దానివల్ల కార్బన్ డైఆక్సైడ్ పెరగటం, క్యాన్సర్ రావటం, అనేక విధాలైన రోగాలు రావటం జరుగుతుంది. ఇది మనం గమనించకుండానే మనలో ఈ యొక్క జబ్బులు చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి మొక్కలు నాటించడం, ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ ఇవన్నింటినీ మనం కట్టడి చేయండి, శ్రద్ధ తీసుకోవాలి సమాజం మొత్తం. అట్లానే ఈ స్కూల్లో మననే చక్కటి సైన్స్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేశారు సక్సెస్ఫుల్గా. దాంట్లో భాగంగా మళ్ళీ ఇప్పుడు సైన్స్ దినోత్సవం రోజున ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం చాలా గొప్ప విశేషం. విద్యార్థుల ఎండలో తిరిగి అందరికీ అవేర్నెస్ కలిగిస్తున్నందుకు నేను వాళ్ళని అభినందిస్తూ ఈ యొక్క ర్యాలీ విజయవంతం అవ్వాలని అనుకుంటున్నాను. ఒకసారి ఆ బ్యాన్ చూడు.